పవిత్రంగా తిరుపతి పెడుతున్నారు, త్వరగా ఉండండి. అయినా ముందొచ్చింది మేము. ముందొచ్చింది ఎవరికన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కనుక పంతులు గారు లేచిపోవాలి. ఓం కేశవాన్య మహా, ఓం గోవిందాన్య మహా, ఓం పంతులాన్య మహా, లేచిపోవాలి. ఏంటి బేటి, మాకి సీటి మీకు ఇచ్చి మేము ఎట్లా కూకోవాలి? ఏంటి న్యాయం? మాకి కీకి కాదు, మీరు పాకి పాకి పోకపోతే పీకి గడ్డం పీకి పీకి పెడతాం. అరే అలా ఎంత కష్టం వచ్చింది మరి. ఏడుకొండల వాడా వెంకటరమణ, ఈ కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. కాదరాబాయ్, పక్క స్టేషన్ లో కంపార్ట్మెంట్ మారిపోదాం. ఏడుకొండల వాడా వెంకటరమణ, పిల్లలు. అరే అలా ఏమి పిల్లలు, వీళ్ళు సీఎంకి పిల్లలు. మా దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల పారిపోయారు. ఇదేమిటో, ఇక్కడ శాంతి ఉండిపోయింది. అదే బాబాయ్, అలా బిగుసిపోయి కూర్చున్నావు. కొత్త పెళ్లి కూతురులా తల కూడా ఎత్తట్లేదే. బాబాయ్ కొంచెం ఫేస్ చూపించు బాబాయ్. ఏమిటి అలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నేను ఒక హంతకుడిని. హంతకుడువా? అంటే ఇప్పుడే ఏమైనా హత్య చేసి వస్తున్నావా? కాదు, 15 ఏళ్ల క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి వస్తున్నాను. తులసి, నాకెందుకు భయంగా ఉంది. నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను హంతకుణ్ణి కావచ్చు, దుర్మార్గుణ్ణి మాత్రం కాను. దుర్మార్గుడు కాకపోతే మరి హత్య ఎందుకు చేశావు? చరిత్ర కొత్త మలుపు తిరగాలన్నా, సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాతం తప్పదు. అవును, అసలు ఎవరిని ఎందుకు హత్య చేశావు? ఆ విషయం మీకు తెలియాలంటే, సుమారు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన పసివాడి జీవితం, ఒక పల్లెటూరు జీవనం, ఒక అమాయకుల ప్రేమ కథ, అన్నీ మీకు తెలియాలి. చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం. దానికప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు. విద్యా విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో చాలామందికి ఉండేవి కావు. వాళ్ళని నోరు లేని పశువులుగా, ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరినంతటినీ పాలించేది ఇద్దరు పెద్దలు. ఒకరు సర్పంచి రాఘవయ్య, మరొకరు షావుకారు వెంటయ్య. ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు. ఆయన పశువులకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు. పంతులు గారు, నాకు చదువుకోవాలన్నండి, మీరు చదువు చెప్పండి. ఏటేటి, పని మానేసి చదువుకుంటావా? ఆడ నీ పని ఎవరు చేస్తారా? పద పద. నేను పాలు కాపని చేయను, పంతులు గారి దగ్గర చదువుకుంటా. మళ్ళీ ఆ మాట అన్నావు, ఇప్పుడే 4 వాయిస్తాను, రాయాడవా? ఏమిటి సీతారు, చదువుకోను అంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని చూశాను, గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నా. గూడిపాళ్ళు మాకెందు బాబు చదువులు, అవన్నీ పెద్దోళ్ళకి గాని. ఇంట్లో ఉన్న 4 కష్టపడితే గాని మా పొట్టలు గడవు. నేను పంతులు గారి దగ్గర చదువుకుంటానమ్మా. చూడు రాము, చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు చెప్పాలి. బట్టలు పట్టాపో అమ్మా, నేను గెలుస్తానే. అట్లాగే తొందరగా రాము. నీకు ఇంగ్లీష్ వచ్చా? ఓ రోజు నీ పంతులు గారి దగ్గర చదువుకుంటున్నానుగా. నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్. ఆర్ ఏ ఎం యు రాము. ఈ దాచినపల్లి హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వెధవి, అంట వెధవి పక్కన కూర్చుంటారా? అంటరాని వెధవల అలా మూలన పడి ఉండగా పలకూర్చు పక్కన కూర్చుంటే ఎక్కడ పడి ఉండాల్సిన వాళ్ళు అక్కడ పడి ఉండకపోతే పాతేస్తాను. పని చూసుకో మాస్టారు. గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారా? ఏమిటి రాము, ఏమైంది? మాస్టారు, వాళ్ళు గాలే పిలుస్తారు, మేము గాలే పిలుస్తాం. వాళ్ళు నీళ్లే తాగుతారు, మేము నీళ్లే తాగుతాం. ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాయే వాళ్ళం ఎలాయా మాస్టారు? చెప్పండి మాస్టారు, మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం? ఏళ్ళు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు. దేవుడు మనిషిని పుట్టించాడు,
ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు. ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావు అంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవని నా నమ్మకం. వెంటయ్య బాబు, ఈ రూపాయి తీసుకుని ఒకరు ఇప్పించండి. పాత బాకీకి జమ కట్టేశాను, మళ్ళీ డబ్బులు తెత్తేనే నూకలు. పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజినీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు ఎత్తుంది ఆకలి. డబ్బులు లేని నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటలు నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరికి కలిపి ఇంకేస్తాను. వెళ్ళిపోయిన ఆటలకి. రాము, పాఠాలు రాశావా? రాశాను మాస్టరు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? మాస్టరు, నాకు అనుమానం. ఏమిట్రా? ఆకలి అందరికీ ఉంటుందిగా, మరి అన్నం అందరికీ ఎందుకుండదు మాస్టరు? చెప్పండి మాస్టరు. అదే, అది దైవ నిర్ణయం బాబు. ఇదిగో బాబా, ఇదిగో తిని బావా. అది ఇవాళ ఆదివారం కదా, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త పాఠం చెప్పించుకొస్తాను. అప్పుడుతో గడ్డలు చూస్తుండే. అట్టగే బావా. చదువు కడతారా? అన్నం మీద దొరికంటే అక్ష ముక్క ఎక్కడానికి తొక్కట తోట్టు కొడక. తొక్కలో తొలలో కొడుకుని ఎరా, పని పాటలు మానే చదువు గిరివంది రీతే బాబు చేసిన అప్పెవడు తీరుతాడరా బచ్చనా కొడక. గారు చదువుకోవడం తప్ప ఒక్క అక్షరం ముక్క రాకుండా నన్నే ప్రశ్నలే చేస్తున్నావు రే. ఇంకో నాలుగు రోజులు పోతే ఇట్లా సంగతి చూసేస్తావు. కాదే, మళ్ళీ చదువు గిదు అన్నారంటే అడిగిన చేతుల్లో చావే. బాబు గారు, నా బిడ్డని కొట్టే బాధనట్టు బాధేశారు బాబు గారు. మాస్టరు, నేను పని చేయలేదని కొడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టరు. నేను చదువుకుంటున్నాను కొట్టాను మాస్టరు. ఏ, నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టరు? చెప్పండి మాస్టారు, చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు. లేదు రా, గుళ్ళు దేవుడు బళ్ళు చదువు ఏ ఒక్కరి సొంతము కాదు, అందరిది. నీ ప్రశ్నలు వింటుంటే, నీ మాటలు వింటుంటే, ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని, నీకు ఆ వెలుగబ్బితే నువ్వే పది మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది. నువ్వు చదువుకోవాలి రాము. బాబు గారు, చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు గారు. అందుకే సీతాలు, రాముని నాతో పట్నం తీసుకెళ్తాను. అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబు గారు, రా రాము, ఇలా కూర్చో. యాది, అమ్మని బాగా చూసుకో. నువ్వేం దిగులు పడకు బావా, నీ చదువు కోసం నీ పని అంత పని నేనే చేస్తాను. రాము రాము. ఏంటమ్మా గారు, ఇదిగా పెన్ను. రాము, నువ్వు బాగా చదువుకోవాలి, పరీక్షలన్నీ ఈ పెన్ తోటే రాయాలి. అట్లాగే అమ్మాయి గారు. మిస్టర్ పెంటయ్య, ఈ ఊళ్ళో వెధవల్ని ప్రెస్ చేసిన పేలుల్లాగా, కిక్ చేసిన కుక్కల్లాగా ఉంచాలి. చూడు, ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఒడిసేకు ఏం చేస్తున్నాం? ఊరు మొత్తానికి అందరం సెరవు పేపర్ తెప్పించుకుంటున్నాం. రెండో కంట్రోడికి తెలియకుండా సర్వేస్ చెప్పేస్తున్నాం. దేశం ఎలాగపోతుందో, ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెనా కొడుక్కి తెలియదు. ఇదే బతుకనుకుని పాప వాళ్ళు బతికేస్తున్నారు. కరెక్ట్ పెంటయ్య. చూడు మిస్టర్ పెంటయ్య, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ గొర్రెల గుంపును మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? చెబుతా, సొమ్ము చేసుకోవచ్చు, ఈయన పెట్టులో దాచుకోవచ్చు. అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా, అటు సర్కారుడు గాని ఇటు చదువుకున్నవాడు గాని ఊళ్ళో అడుగట్టకుండా 1000 కళ్ళతో చూసుకుంటున్నాం. ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ఎనఫ్ పెంటయ్యా. ఎనఫ్ అంటే ఆకలి, ఆకలి తినడం లేదని. నేను ఊరు సర్పంచిని గనక స్కూలు తినేస్తాను, హాస్పిటల్ తినేస్తాను, గ్రంథాలయం తినేస్తాను. గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము నువ్వు తినే, గ్రామం తాలూకు నాకు వదిలే, నేను తినేసి ఏం చేస్తాను? వడ్డీ వ్యాపారం ఉంది కదా, దాంతో జనాన్ని తినేస్తా. గుడ్ సరుకుల వ్యాపారం ఉంది కదా, దాంతో జనం ప్రాణాలు తోడే. మరీ గుడ్ సారా కొట్టు ఉంది కదా, జనం అక్కడ సారా తాగుతారు, నేను అక్కడ రక్తం తాగుతాను. ఇది బాగా గుడ్ అయ్యా. చూడు, ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం, పెరగవలసిన వాళ్ళం, హైట్ హైట్ వెళ్ళాల్సిన వాళ్ళం మన ఇద్దరమే. యు అండ్ మీ, ఎవరెవరు? దాచినపల్లి హిట్లర్.
కాదు చేర్లో అలాగే చేర్లో మిస్టర్ పెంటయ్య 15 ఏళ్ల క్రితం ఇదే డాబా మీద నేను ఏమిటన్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ కు వెళ్లాల్సింది యు అండ్ మీ అన్నానా ఇప్పుడు యు అండ్ మీ అన్నా ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కరెక్టే ఊళ్ళో ఉన్న ఎర్రిగోర్లన్నీ మన చేతుల్లో సిక్కి పక్క సిక్కిపోయాయి మనం మాత్రం బ్రహ్మాండంగా పలిసిపోయాం అండర్స్టాండ్ అయ్యగారు మంచం మీద పొరు పట్టుకొచ్చానండి సొమ్ములు అడిగి పొరు పెట్టరా అప్పేం లేదండి ఇది మా గూడెం పరుపు అండి గిద్దడి గింజలు కొలితే చాలు దీనికి ఏ రాయ్ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్దేమో ఓ పని చేయి దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద పెట్టు ఏట్రా అండర్స్టాండా స్టాండేనండి అయ్యారా రాఘవయ్య ఈ ఊళ్ళో మనం ఎలాంటి అదో పని చేసినా అడిగే నాదు లేడు సి మిస్టర్ పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాళ్ళేడు ఎదురు చెప్పేవాళ్ళేడు ఎప్పటికీ రాడు ఇదిగో మొండ ఆట నాది బలె 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 బలే కరణం గారు ఆట కొట్టేశారు మనసం గారు మీ ఓ 10 వేసుకో ఆల్ కౌంట్ అయ్యా 20 30 40 ఎవరయ్యా నువ్వు పేక ముక్కలని నేలపాలు చేసావు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన బళ్ళో పేకాడుకోవడం నేరమే కాదు పాపం కూడా ఏమిటయ్యో మాకే నీతులు చెప్తున్నావు ఊరు కొత్త మొహల్లో ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరి కొత్త వాణ్ణి కాదు పాతవాణ్ణి గూడెంలో సీతాల కొడుకు రాముని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి పశువులు కట్టి పాడు చేయడానికి వీలేదు గుడ్లు కాసుకునేవాడు పట్టణం వెళ్ళొచ్చిన మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ బేకాడుకుంటాం చీకర పడ్డాక మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడ రా వద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి గుడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నించున్నాయి కాదండానికి నువ్వెవడు అయి నేనా ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీలేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గుడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వెళ్ళండి ఎంత పంతులైతే మాత్రం రెండా రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతారా ఈ ఇట్లో రాఘవయ్య గొడ్లని అక్కడ కట్టకూడదని కారు కుట్రకు వస్తాడా డామ్ ఇట్ మీ గొడ్లనే కాదండి నానా మన పిడకల గొప్పలు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళమ్మ మీ ఇంట్లో పాసి పని చేస్తూ బతికే మనిషిని మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డడితే ఆడి బుద్ధి వస్తుంది ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తినట్టుకుని ఊళ్ళో దిగేట ఏడు బాబు మా రావుడు వచ్చాడా వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాట్లాడే చూడు వాడింకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాగమే చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక తీనాడు పట్టదు రాఘవయ్య గారు అమ్మా చూపు ఇక్కడ పడి అది అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి అది అమ్మని ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావట్లేదు వెళ్ళండి తాగండి అలాగా ఏడి పనులు చేయక్కర్లేదా ఏడ్రో పెద్ద పెద్ద ప్రతిపాదనలో తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సజ్జన్ని బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన 1000 రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది పసితనంలో నేను ఒళ్ళు నుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని బ్రతుకంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినాయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తీర్చమని మేము అనం అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రా ఒరే
గోచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్రపెనుగువి. అబ్బా, నిన్ను చూస్తుంటే వాళ్ళకి ఎంత ఎంత గర్వంగా ఉందిరా. సీతాలు, బంగారం బంగారం లాంటి కొడుకును కన్నావే. అసలు ఇలాంటి కొడుకును కన్నా అదృష్టం. మాటలు చెప్పలేనే. ఒరే రాము, మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా. వెళ్ళరా, తీసుకెళ్ళమని. దండాలి బాబు గారు. మీరు దండం పెట్టకూడదే, నేనే మీకు దండం పెట్టాలి. ఏమయ్యా ఎట్లా రాఘవయ్యా, నీకేమైందయ్యా? నిన్నేమన్నా పిచ్చి కుక్క కరిసిందా? వాళ్ళ నోరు కొవ్వికి మన ఏమన్నాడు? బెల్లం మీద ఈగలు, పెంట మీద దోమలు అన్నాడు. నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా? చిచ్చి, మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా. అదే అదే హిట్లర్ రాఘవయ్య రాజకీయం. కనిపించగానే గేత్తోడ్ల మీద పడి కుమ్మేశావనుకో, మనం ఇడియట్స్ అయిపోతాం. దేవుడు ఏం చేసేవాడు? రాక్షసుల్ని వెధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు, వాళ్ళ పని పెట్టేసేవాడు. ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు, అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు. మాస్టర్, ఇది మీరు పెట్టిన భిక్ష, మీరు చూపించిన దారి. పంతులు గారు, మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లస్కోరా లస్కో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు. మా గూడెల్లో ఈ నేలకి కామములతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, సంబరంగా ఉంది బాబు. ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని, ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకెప్పుడో తెలుసు. ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను. నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను. పసి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను. రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను, మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను. నమస్కారం మాస్టర్. రామారా. రాము, లక్ష్మి గుర్తుందా? గుర్తులేకే. బాగున్నా రామయ్య గారు? బాగానే ఉన్నాను. అవును, ఇంత పెద్ద చదువు చదువునోడివి, నీకంటే చిన్నోళ్ళని గారువుని పిలవకూడదని తెలీదా? లేక నన్ను మర్చిపోయి? నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి, నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడూ నేను గుర్తు చేస్తూనే ఉంటుంది. అత్తోయ్, అయ్యగారింటి కాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా, ఇక పంతులు గారింటి కాడ చూడాలి. లస్కోరా లస్కో, గూడెలో వాళ్ళంతా నా వాళ్ళు, అలా మంచి చెడ్డ చూడవే నా పని. గుడిసె గుడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగును తెస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు ఎట్ట మాట్లాడేశాడు అనుకున్నావు? ఓలమ్మో, బావు ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నాను అనుకో. వస్తున్నా వస్తున్నా. కబుర్లు కట్టేసి ఇలా రావి ఒకసారి. ఏంటి బావా, పట్నం నుంచి నీకేం తెచ్చాను చూడు. అయ్యా, కాళ్ళ పట్టీలు లస్కోరా లస్కో, భలేగుంటాయి బావా. చూసి చింద్రేయడం కాదే, కాళ్ళకు కట్టుకుని గంతులే. అయితే నువ్వే కట్టు, మొత్తానికి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావన్నమాట. నిన్నెలా మర్చిపోతాను, నేను లేనంత కాలం అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నావు, నిన్ను జన్మ జన్మలకి మర్చిపోలేను.
అల్లరిగా జల్లులుగా కదిలావు ఏరునాగా, ఉంపులుగా సొంపులుగా కులికావు ఈడునాగా. ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా, తోడైన వాడితో కలిసిపోగా. ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా, తోడైన వాడితో కలిసిపోగా. గలగలలుగా కిల కిలలుగా తొలి కలలుగా వడి సెలలుగా, పురికాను నిన్ను చేరగా. పన్నెండేళ్లకు పుష్కరాలు, పదహారేళ్లకు పర్వాలు. మనసువై తీర్చుకో మొక్కుబళ్ళు, మేలుకొని కాచుకొని వెయ్యైనవి రెండు కళ్ళు, చేరుకొని ఆనుకొని నడవాలి కాళ్ళు కాళ్ళు. చిన్ననాటి నేస్తమే నీకు పుస్తలు, నీ మనసు నా మనసే ఆస్తి పాస్తలు. చిన్ననాటి నేస్తమే నీకు పుస్తలు, చెరి సగముగా సరి సమముగా చిరు జగముగా చిరు నగముగా, చెరి సగముగా సరి సమముగా చిరు జగముగా చిరు నగముగా. చేతాము కాపురాలు రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా, ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు. ఆనాడు నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. అమ్మగారు, అమ్మగారు, అదేమిటి యాది? వర్షం లేదు, ఏమి లేదు, అలా తడిచిపోయేవిటి? అదంతా పెద్ద కదండి, తర్వాత చెప్తాను. ఇవాళ మా బావ కూరండి, కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను. కూరగాయలు ఇప్పించండి. కూరగాయలు ఎందుకు? వండిన కూర వేస్తాను, పట్టుకెళ్ళు. అబ్బబ్బా, వద్దమ్మాయి గారు, మా బావకి నా చేత్తో వండి పెట్టాలి. కూరగాయలు ఇప్పించండి. అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి. సరే గాని చూడు, నీ చేత్తో వండి పెడితే గాని తినను చెప్పాడా? ఆడనలేదు గాని, నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం. సరే తీసుకొస్తాను. లస్కో లస్కో, అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు. అరే ఏమిటిది, మర్చిపోయావా? ఓహో, మొదటి ముద్ద రూ పెట్టాలి కదూ, మర్చిపోయాను. ఏమిటి, రెండు కూరలు చారు చాలా చేసేవే. పట్నం నుంచి వచ్చినోడివి, పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను. నా కోసం కూరలు అడిగి తేకపోతేనే, పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను. పిచ్చిమొక్క, నువ్వు తింటే తినుండొచ్చు, కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా? ఉండు, గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను, తస్తానుండు. ఏట్రా సూరిగా, ఈ చిన్ను బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టు ఎట్టడ్రా. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కదలే. ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లల అత్తోడు ఇళ్ళకి పంపడం, పొరుళ్ళు పుణ్యాలు సేమంతాలు కదలం. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, ఇటు కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కన్న బిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్య, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్లతో కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు ఆ మూల ఉంది చూడు, ఇదిగా దాన్ని. ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు, ఇప్పుడు ఇంత అయిపోయింది. పెంచలేక చేస్తున్నాను, పొని కోసు తిరేద్దామంటే మనస్సు ఒప్పదు. బాబా నా కోడే అయిపోయింది అని అడగడానికి కొత్తాడు అదో లాంపటం. రే
నేను జాలిగుండోని గనక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గాని నా కథని కూడా ఎవరు లేడురా. నీ కథేంటి బాబా? నా కథ ఇదిగో, ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చే ఎదరు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేనున్నాను. ఏం చేతున్నాను? పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది, వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను. ఇలాగా ప్రతి వస్తువు మీద 50 రూపాయలు అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు. 5 రూపాయలు ఇస్తాను అంగీకారం. ఇదిగో వడ్డీ 5 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టు. ఏటైంది పాల చింతపండు అమ్మటం అయింది, ఇంకా నాకు ఈ గొట్ట కూర్చోటం ఇసుకేస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఏటా చేతులు ఏది? బెల్లం ముక్క అమ్మింది పావుల చింతపండు, తింటుంది 1/4 కిలో బెల్లమనే ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను. యాదవ పుట్టుక యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే అంటే ఇడు కొట్లో ఉన్న వస్తువులు తినేడు మొదలెట్టాడు. వెండా బాబు, వెండా బాబు, బాబు బాబు 50 రూపాయలు అప్పి బాబు, ఏ ఏలు ముద్ర వేసేస్తాను. ఇదిగో నీకు బోటకు నేలు ఉంది, అంచేత ఏలు ముద్ర నొక్కే సొమ్ములెట్టుకు వెళ్ళిపోతావు, కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా. ఇప్పటికే ఇదిగో ఇదో సగం కాగితాల మీద నీ ఏలు ముద్రలే, ఎప్పటికి తిరుగుతారా బాబు? తీసేది నేనే తీసుకున్నాను బాబు. ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి, కుండ మీకు పొయ్యకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి, గొంతడుపుకోవాలంటే సారా మీ గుడ్లోనేగా బాబు. ఇంకా నాకేం మిగులుతు బాబు? బాబు వడ్డీ ఎంత అయినా సరే అబ్బా 4 వీకెత్తను బాబు, ఇది తొందరగా అయ్యాను బాబు. ఏం నువ్వు అక్కడ పప్పుడు ఉప్పుల మీద నూనె డబ్బాల మీద నొక్కే తిరగే సంబంధం లేదు, నేను చెప్పిన కాగితం మీద ఇదిగో ఇక్కడ నొక్కాల. చెప్పండి బాబు ఎక్కడ నొక్కేయమంట? ఆగు, మళ్ళీ చెప్పలేదంటావు, రోజుకు 1 రూపాయి ఇచ్చి 2 రూపాయలు వడ్డీ ఇష్టమే బాబు? వడ్డీ సరే తవర ఎప్పుడైనా అడిగాను బాబు. బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉండేవి. ముగ్గు పెట్టా? ఇది ముగ్గు పెట్టాను కాదు, దీని మీద పాఠాలు రాసుకోవాలి. లస్కోర లస్కో, నీకు చాలా విషయాలు తెలుసు బావా. ఓర్ని అమ్మమ్మని ఆడుకునే చోట ఇదంతా ఎలా చేశారంటే అత్త వస్తుంది. ఓర్ని అమ్మమ్మని బచ్చలు ఆడుకునే చోట ముగ్గులెట్టారంటే ఎవర్రా ఇదంతా ఎలా చేసింది? రండి కనుక్కుందాం. పిల్లలు ఇది మీ స్కూలు, రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి. చదువా మాకెక్కదు, మేము ఆడుకుంటాం. పిల్లల్ని స్కూల్కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కాదే? నీకు తెలియదు బావా, కొట్టకపోతే మాట ఎన్నరో? అది కాదే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్కి వచ్చేటట్టు నేను చేస్తానుగా. పళ్ళు ఇలా అలర్ చేయొచ్చా? ఊరుకోండి, అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు? ఏమండి వీడిని చూడండి, నన్ను తోసేసాడండి, దెబ్బతల్లి రక్తం వస్తుందండి. వీడు ముందు నన్ను తోసాడండి, నాకు వస్తుంది రక్తం. మంత్రి గారండి, వీడు మా ఇంట్లో గొడ్లు కాదు పేడెత్తేదండి, నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాను. మంత్రి గారు, మేము బ్రాహ్మణులు, వీడు గూడెవాడు, ఈయన దూరంగా గురిచబెట్టా, నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది. మంత్రి గారు మేము ఉన్నవాళ్ళమండి, ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి, వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు పెట్టుకుంటాడండి, ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి. పిల్లలు మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి, మనమందరం ఒక్కటే, వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు. అదేలేదండి, వాడు గుడ్లు కాసేవాడు, మీకు కానందరం, ఇద్దరం ఒకటేలా అవుతాం. మేము బ్రాహ్మణం, ఈడు గూడెవాడు, ఇద్దరం ఒకటేలా అవుతాం. మాకేమో డబ్బు ఉంది, వాళ్ళకి లేదండి, అందరం ఒకటేలా అవుతామండి. చూడు పాప, మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం? బ్రతకడానికి. ఆ పాప గాలే పిలుస్తుంది, నువ్వు గాలే పిలుస్తున్నావు, అవునా? అవునండి. ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా? అవునండి. అది ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందండి. మరి వారి రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులోనే ఉందండి. ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా, అప్పుడు మీ ఇద్దరు ఒకటే? అవునండి. అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది, అందరూ ఒకే గాలి పిలుస్తున్నాం, అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం, అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా. పిల్లలు రండి, వచ్చేలా వరుసగా నిలబడండి, వరుసగా వరుసగా. ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి.
చెప్పినట్టు చెప్పండి. మేమంతా ఒకటే, మేమంతా సమానం. ఇంకో సార్ చెప్పండి. ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు. రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి. అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు, అంతా సమానం అనిపిస్తారు. ఇవాళ చాలు, ఇలా వెళ్ళి రాము. లక్ష్మి నువ్వా? ఎంతసేపు ఎందు వచ్చి? నువ్వు అంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలు పెట్టినప్పుడే వచ్చాను. అవును లక్ష్మి, ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో హెచ్చు తగ్గులుండవు. నిజమే రాము, అలా నడుస్తూ మాట్లాడుకుందామా? రాము, దేశానికి వెన్నెముక పల్లసీమలని శంకర మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం. రాము, మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది. నాకు అవకాశం ఇవ్వు. రేపటి నుంచి నేను స్కూలుకు వస్తాను, నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను. లక్ష్మి, ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం. నువ్వన్నీ ఉన్నదానివి, అంతస్తులో పెరిగిన దానివి, నీకెందుకు ఇష్టం రాము? ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుక్కి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు. అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి, మహాశక్తివి కాబోతున్నావు. నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను. పురులకు కుసుమం జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా. కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు, చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు. చలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు. నా ఆశకు రూపం నీవై, నా ఆశయ దీపం నీవై, ఆశయ దీపావునివై. నీవు నేను మనమౌదాం, నీవు నేను మనమౌదాం, మనమే మనకొక మతమౌదాం. వెలుగుకు ఉదయం, చలిమికి హృదయం, నొసటికి చిలక, కురులకు కుసుమం జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా.
జీవితం కోసం వెతికిన రాగం నేను, జీవం పోసే రాగం కోసం వేసిన పల్లవి నేను, భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను, నీ మమతకు శృతి నేను, నీ నడతకు లయనే నేను, నీ నడత కులయమే నేను, నేను నేనను ఇద్దరము, నేను నేనను ఇద్దరము, నిన్న రేపటి సంగమము వెలుగుకు ఉదయం, చలిమికి హృదయం నొసటికి తిలకం, కురులకు కుసుమ జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా గతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా. వాట్ 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 ఆల్ చెప్పడానికి వచ్చిన వేధ అందరూ సమానం అంటున్నాడా? అంటూ సొంటూ లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా? చిచిచిచిచిచి, ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటి జరగడానికి వీలేదయ్యా. జరుగుతోందండి బాబు, వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకండి మా పట్టి మంచం కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు. పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు. ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నా ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు, ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి. మొన్న మా వాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు. ఇదేమిట్రా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కాక. నాన్సెన్స్, గొడ్లు గాలి పిలుస్తున్నాయి, గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన గొడ్లు మన ఒకటేనయ్యా. కమాన్ టెల్ మీ, ఒకటేనా? పొడిసేకు, ఈ దరిద్ర కొట్టు మాట్లాడిన నేను కదా రాముడు గాడు. వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక అని ఆయాపారం మీద కూడా కన్నేసేలా ఉన్నాడయ్యా. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావే తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి మాకు చూపెట్టవు. మిస్టర్ పెంటయ్యా, ఎత్తుతా మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా. జంబాసుర అవతారానికి లొంగడనుకో, కుంభాసుర అవతారం ఎత్తుతా. కుంభాసుర అవతారానికి లొంగడనుకో. అంత వక్రమో వక్రతుండమో. మీ బావ చెప్పే స్కూల్లో చదువుకుంటున్నావా? లస్కరో లస్కా, నాకు చదువేందుకు? అదేంటి అట్టగంట? రేపు కట్టుకోవలసింది నువ్వే కదా. అడే ఊరిన వెళ్ళి ఉత్తరం రాశాడనుకో, చదువుకోవడానికి నాలుగు ముక్కలు ఉండాలి కదా. అయినా మొగుడు రాసి మాత్రం ఇంకోటి చేత ఎట్టా చదివించుకుంటావే? లస్కోరా లస్కో, చెప్పింది నిజమే. హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు, ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కో, మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను, చెప్పండి. అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చొని దిద్దు. ఏమే దప్పలం గోకర్ణం, ఏంటి ఇలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టు పెట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా? ఉన్నాయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకి, ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా? బాబు, ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు ఇచ్చాను. పిల్లలు కదండి, ఆ పిల్లలు ఆకలితో మాడి సావకంగా ఉండాలి. వెంటయ్య ఇంట్లో గంజిరేళ్ళు కూడా గతలేక పసవాళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పమంటే సెయ్యట్టుకుని. లేదు బాబు లేదు, రేలు ముద్ర వేయించడానికి సెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు. కష్టాల్లో నాడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను నమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా ఎలా చేసావో జాగ్రత్త పదమ్మా. కా Ah!
అమ్మాయి గారు, నాకు అనుమానం. ఏమిటి? ముందు కా రాసి తర్వాత కా ఎందుకు రాయాలి? మొదటే పెద్ద కా రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు? నీ ధర్మ సందేహం పంతులు గారు కదా, మీ బావనే వెళ్ళాడు. మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి. చెప్పండి అమ్మాయి గారు, మొదట కా రాసి తర్వాత కా ఎందుకు ఉండాలి? ఒసై, మనిషి పుట్టినప్పుడు ముందు చిన్నపిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడు అవుతాడు. అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత కా పెద్దదవుతుంది. చెప్పండి అమ్మాయి గారు. చెప్తాను అనురాయ్. కా మెల్లిగానే లక్కోర లక్కో. ఏంటో ఈ అడ్డంగా కరెక్ట్? పరిగెత్తే పిల్లనాపి సరసమాడాలనిపించిందే తలిచి అక్క. సార తాగే ముఖానికి సరసం కూడా నేటి ఎలా బండనాయాల. తలిశాక మంచి దూరం మీద ఉన్నావు. నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళు వేసి నీ పొగరాని చేయగలను. మనం అంటే ఏంటో తెలుసా? బాస పీసురేగిపోతుంది. పూలు బిగ్గు పూలు. ఇదిగో గోవింద్ బాబు, ఇంగిలి పీసులు పూలు అంటే ఏటి, బిగ్గు పూలు అంటే ఏటి? ఏ భాషలో పూలన్నా పూలే. బిగ్ పూల్ అంటే పెద్ద పూల్ అన్నమాట. అంటే తామర, తామర పూల్ అన్నమాట. తామర పూల బోర్దిని అవ్వ తల్లి శాక పూలట్టుకొచ్చి సరస్వర మంది అన్నమాట. ఆ ఏడుపు తెలుగులో ఆడవచ్చుగా. దీనికి మళ్ళీ ఇంగిలి పీస్ ఒకటి. లస్కో లస్కో బావా, మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే. ఇదిగో మొదటి ముద్ద. బాబు ఇలారండి, మీరు అన్నం తింటలేదే, తెచ్చుకోలేదా? మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు. మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు. మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు. మా అయ్యకేమో జ్వరం, తినటానికి ఏమి ఉండదు. నాకు ఆకలేస్తుంది పంతులు గారు, నాకు ఆకలేస్తుంది పంతులు గారు. అది పిల్లలకి అన్నం పెట్టు, సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు. రండిరా మాస్టర్. ఏమిట్రా, పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి. ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి. ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మజాలకు మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా, ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి. పిచ్చివాడా, ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా? ఉన్నాయా? మరి ఆ డబ్బు ఏమవుతుంది? ఏమవుతుంది బాబు, అదంతా సర్పంచ్ రాఘవ గారికే తెలియాలి. అర్థమైంది మాస్టర్, అర్థమైంది. అరే ఏమిటా మీరు వచ్చా? మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను. అలాగా, పిలుస్తాను కూర్చో. బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా. ఓహో రాము గారా, ఆహా అంటే బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని అంటయ్యా? పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు, వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది. రాఘవయ్య గారు, పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బు ఏమైంది? బొంతకాగా ఎత్తిపోయిందిరా. వాట్యుడు, ఆ వాట్యుడు అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా? ఒరేయ్, నా చేత అర్జెంట్ అవుతారు, ఎత్తించుకో, గెట్ అవుట్. మీరు గెట్ అవుట్ అన్నందు తేలిగ్గా షట్ అప్ అని నేను అనగలను. అలా అనకపోవడం నా సంస్కారం. ఏంటి గూడుల్లో మనిషి ఇట్లా రాఘవయ్య గారు వరండాలోకి రావడం పెద్ద తప్పు. పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి? వెంటయ్య, ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా, చచ్చి సమాధి కాలేదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళి మజ్జిగ. రాము మజ్జిగ తీసుకో. ఏమా నీకు మజ్జిగ ఇదిగా లేదా రాఘవయ్య? ఏ అట్టు సొట్టు లేదా అమ్మాయికి? వెంటయ్య, వాడి ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కలిగి చూస్తాను. రాము నేను ఇస్తున్నాను మజ్జిగ తీసుకో. రామా నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఇంగిలి గ్లాసు మొహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? అంటయ్య, ఆ గూడెంబ్రతం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మల్లో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. Ha 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 ha
మీరు గ్లాసుని ఎంగిలి చేశారని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? అది అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నిజానికి అమ్మని ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు. అదేంటి బాబు అట్టాగంటావు? నేనున్నానుగా, అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా, గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని చేయం చేసుకునిరా. పిలుస్తా. ఏమిటి వినలేదు? అవునండి, మా ఊరికి గ్రాంట్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు. ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి. మీరు రాసిచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాం, త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ పత్రికలో మా ఊరి సమస్యలను సిరీస్లో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి, మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే
డాక్టర్ గారు మీరనేది అవునమ్మా పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు హడావిడిగా వస్తున్నావు బాబు గారు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మని చూసి 50 రూపాయలకు మందులు రాసిచ్చాడు అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యారల్ దగ్గరికి వెళ్తున్నాను ఓ 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి రా నేను పంపిస్తాను ఆ పక్కూరు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ అట్టగే బాబు దండాలు బాబు అలాగే దండాలు వెళ్ళు ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేనే డబ్బు కావాలన్నావు కదూ ఇస్తాదా చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్ దా లక్ష్మి అలా చూస్తారే విన్నానా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం యాదిలో మీరు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేను ఆడదానిగా నాన్న అమ్మా అంత మాట అనకమ్మా అంత మాట అనుకో యాది యాది నాన్నగారినితో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను అని ఉద్దేశం ఏమిటో ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురుగా అడగటం లేదు ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించవచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించలేడు తొందరగా వెళ్ళు అలాగే అమ్మాయి గారు ఒరే రాముడు నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చిపిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో పక్క ఊరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలా అత్త నా ఇష్టం గొప్పగా బావకు చెప్తాయేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అట్ట మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మిగారిని పొగుడు లక్ష్మ అవును మనిషి సాయం నేను చేశాను కానీ డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది లక్ష్మిగారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా నోరుమూసు లోపలడు మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయి ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్ రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది కాదంటావా నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను క్లాస్కి టైం అయింది మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్య అనే 2 పందికొక్కులు దోచుకు తింటున్నారు డామిట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెక్కింకొస్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా నీ దుకాణం పునాదులే కదయ్యా నా ఇంటి పునాదులు కూడా కదిలే ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్ ఇంటికి నోరు మూసుకుని వెళ్ళు ఈ వెధ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించి చెప్తూ వెళ్తాడు ఈ విషయం తెలియదు తోపొకటి తక్కువ అసలు
ఏ తుంట్రాదవ చేసి ఉంటాడంట అవి పని? ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఎంకన్నా మన ఊరు గురించి పేపర్ లో పడింది రాయ్. ఏమని రాయ్? అనగనగా గింటయ్య గేకవయ్య అనే రెండు పంది కుక్కలు దాచినపల్లి గ్రామాన్ని దోచుకుంటున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవరా? ఎవరా నా కోడకల్లారా, అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకు రా? అతవల్లారా ఉల్లిపాయలంత లేరు? ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్ ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చారా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బా. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తుండు. ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నమాట. రామ ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు, నువ్వు ముందు బయటినాడు. ఏమిటి మీరనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మంజపడవల్లో ముదనస్తపు స్కూల్కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్, తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. ఊరికాల నిలబడి చూస్తారో? గుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు. మన వాళ్ళని తీసుకెళ్ళండి. గూడుపు కూర నా కొడకల్లారా, ఆ తెల్ల సొక్కాలు రంగు నిక్కలు ఇప్పేసి కోచి కొట్లు పెట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవల్లారు? ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగవే సంగతి ఏమిట? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోడికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా, మాకు ఎదురు తిరుగుతావా? ఇప్పుడు తిరగరా? నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికి వస్తావరా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. నాలుగు ముక్కలు పంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకి నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డుపై పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా? చెప్పు. బోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే. ఇప్పుడు చెప్పు. పంపలో డబ్బు లేదు, ఊరెళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు. నా సానుభూతి అంతకన్నా లేదు, ఒంటరి వధవి. ఏ సాయంత్రం నీ ఆశయాలు? ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవయ్య అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది, కానీ మీకు అర్థం కాదు నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు, కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేరు. ఆహా, ఉద్యోగం పోయింది కదూ, నా ఆశయాలు నా ఆశయాలని డప్పు వాయించుకుంటూ ఊరో తిరుగుతాడే. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళ బిళ్ళ కట్టుకుంటాడు. ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థ పరుల అండదండలు కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి, ఇవన్నీ కలిసిన్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్య, నేను అవతారం ఎత్తుతాను, అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను. సుప్రభాతం సుప్రభాతం సుప్రభాతం, చీకటి చీల్చుకు వచ్చింది, రేపటి వెలుగును తెచ్చింది. లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది, లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది. సుప్రభాతం 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 సుప్రభాతం. La 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 la
నటి నల్లటి మబ్బు చెల్లా చెదురైపోయింది. కల్లా కపటం తెలియని పిల్లల మల్లెలతోటే విరిసింది. నిన్న మొన్నటి నల్లటి మబ్బు చెల్లా చెదురైపోయింది. మనకై మనమే కట్టుకున్న మరో ప్రపంచం, అది కులము మతము జాతి భేదాలెరుగని స్వర్గం. ఇది విద్యాలయం మన ప్రేమాలయం, దేవుళ్ళు దీవించు దేవాలయం. సుప్రభాతం 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 సుప్రభాతం. చేతులు కలిపిన చీమలము లేదిక మనకు అసాధ్యము, చేతులు కలిపిన చీమలము లేదిక మనకు అసాధ్యము. సంకల్పము మన సాధనము, ఇక బీళ్ళు మోళ్ళు పక్కన చిగుళ్ళు వేస్తాయి. ఆ రాముడు గాడు అవతారం ఎత్తుతాను అన్నాడు, ఎత్తేశాడు. మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు, ఎట్టేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు, చేసేస్తున్నాడు. ఆడేం మాట అంటే అది చేతల్లో చూపించేస్తున్నాడు. మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం. వెంటయ్య, ఈ దాచరపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను వెంటనే. జటాసురావు అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డిఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుగొల్పి వాడంతా తెలియచేస్తాను. చూడు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి. సంతోషంగా చేస్తాను. డొక్క చించేస్తాం. వాడి వివరాలు ఏంటో చెప్పండి. దట్ ఫిలో రాము అమ్మా దేవాంతుడండి. ఆ కొండ పక్క పారంభోగ స్థలాలనే ఆక్రమించేసుకున్నాడండి. ఇజ్ ఇట్? అవును సార్, అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి. గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి. కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి. తోయించేస్తాను. మేం చేయాల్సింది మేం చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేశారా? ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి. నాలుగు సేమలు తెప్పించాం, 10 తలలు తీసేశామండి, 2 పరుపులు ఏర్పాటు చేశాం. పరుపులు? పరుపులు అంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు, కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి. ఐ అండర్స్టాండ్. ఇంతకీ ఏడా బడి, ఏడా రాము. సార్, ఆ కొండ పక్క పాక చూడండి సార, అదిగో అదండి బడి. దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా. తప్పలో రాము. జై హింద్. మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి. మేమెందుకు? మేమేదో దగ్గర జయించామని మాగుబడి ఎడుతాడు. మేము ఎక్కడే ఉంటాం. తేల్చేస్తాను వాడి సంగతి. వెంటయ్య, ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి. ఏమైనా రాఘవయ్య, నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి. అవతారం ఇలాగ ఎత్తావు, ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు. దాచరపల్లి హిట్లర్ మీరేనా రాము? అవునండి, నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని, మీరు విద్యాశాఖాధికారి. నమస్తే. నమస్తే. మిస్టర్ రాము, మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించున్నారని, అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి. మీరేమంటారు? మీరు విన్న నిజమేనండి.
కానీ కారణాలు మాత్రం నిజం కావు. చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసి వాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే, ఎస్, నేను చేసింది నేరమే. ఈ పసి వాళ్ళ భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహ చేస్తుంటే వీళ్ళందరికీ పట్టడన్నం పెట్టడం కోసం ఎందుకు పనికిరాని ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నన్ను శిక్షించండి. ఇట్స్ ఆల్ రైట్, కానీ నువ్వు చట్టం కాదు, ప్రభుత్వం కాదు. నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి. మాకు బడి అంటే ఏమిటో తెలియదు. మాకు తెలియని విషయాలు మా మాస్టర్ గారు ఎన్నో చెప్పారు, మేమంతా ఒకటేనని చెప్పారు. గూడి వాళ్ళు మేము కలిసి చదువుకుంటున్నాం, కలిసి భోజనం చేస్తున్నాం. నీ పెద్దయ్యాక మా మాస్టర్ల ఊరూరు తిరిగి మనుషులందరూ సమానమని చెప్తాను. విన్నారా సార్, ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము. వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే, వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము. ఇప్పుడు చెప్పండి సార్, రాము చేస్తున్నది నేరవా? మీరెవరు? మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని, రాఘయ్య గారి అమ్మాయిని. వాట్? మీరు కూడా ఇతనితో పనిచేస్తున్నారా? రాము ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, ఒక ఆవేశం. ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ రామాలయం ఏదో కట్టాలనుకుంటున్నారని విన్నాం మేము. వాళ్ళు ఇక్కడ ఒక్క ఆలయమే కడదామనుకున్నారు సార్, కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ట జరుగుతుంది. మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం. ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్ కనిపిస్తారు సార్. వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి, మీ చేయూతనివ్వండి సార్. తప్పకుండా, ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం. మేము ఇక్కడికి ఒక నేరస్తుడిని నిలయడానికి వచ్చాం, కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం. ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యూ రాము, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తాం. మంచి సార్, వస్తాం. మొహాలు చూస్తుంటే అది బాగా పెట్టొచ్చేటట్టున్నారండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. సరే, మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలవండి. కాకపోతే చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని. విందు లేదు, నా బొంగ లేదు, నేను ఇప్పుడే పోతాం. సార్ సార్ సార్, సేవలు దింపాం, తలల కోసం పరుపులు కూడా. మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇంకా మీరు చేయాల్సింది ఉంది. ఓ చేస్తాం, తప్పకుండా. సీమలు తాగేయండి, తలలు తినేయండి, పరుపులు మేము వేసుకుని పడుకోండి. మేము చేయాల్సింది మేము చేస్తాం. చిచి, ఇంత బొద్దింక మీసం పెట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని, కర్ర మొక్కడు పట్టేసుకుని, ఇట్లా రాగవైన ఇట్లా రాగవైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి? ఎలుపు ఆడిదైపోయింది, ఓడిపోవడం మనంత అయిపోయింది. ఎత్తేస్తాను అవతారం, ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు? ఏ ర్యాంకర్ అవతారం ఎత్తావు? వెంకయ్య, ఫైర్ లో పెట్రోల్ పోసావు, ఇక ఇక భగ భగాసుర అవతారం ఎత్తేస్తాను. ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు, లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు. ఈ రోజు నేను కిల్ అంటున్నాను, సింగిల్ ప్రాణాలు లేపేస్తాను. రే భద్రిక అయ్యా, వెంటనే వెళ్ళి వాళ్ళు లేపాయి, లేదా నువ్వు లేచిపో. కిల్లర్ డై. ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా, ఆమె మనసులో ఏముందో, ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి. ఆ వచ్చింది, ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది. త్వరగా చెప్పయ్యా బాబు. నీకు నచ్చిన వాడితో పెళ్ళి అవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు. పెళ్లి ఘడియ దగ్గరలోనే ఉంది, నువ్వు కోరిన వాడితో 6 రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి. ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. పెళ్లి విషయం నా నోటితో ఎంత చెప్పేది బావుకి? పలక మీద రాసి చూపిస్తాను, బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా? అప్పుడు మురిసిపోయి ఎంతగా మనవడేస్తాడు. పెళ్ళిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా? అమ్మాయి గారు కనుక్కుంటే ఆడి చెప్తారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటే? నాకు విషయం ఇంగ్లీష్ లో రాయడం మీరు చెప్పాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతగా పుస్తకాలు చూస్తూ ఉండు. అత్తగా అమ్మాయి గారు తొందరగా రండి. ఎన్ని పుస్తకాలు? నా మనసుకి మరో రూపం ఈ పుస్తకం. రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు. నేను రాము ఆశయాలకి, ఆదర్శాలకి భాగస్వామి కావాలని, అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం.
యాది ఏమిటే ఏదో ఇంగ్లీష్లో చెప్పమన్నా ఏమిటది అమ్మాయి గారు తమ నుంచి ఎల్లొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు గుడ్ బై అంటారే జిఓడి బివై గుడ్ బై ఇప్పుడు గుడ్ బై ఎందుకే తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు గుడ్ బై మావని నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను అమ్మాయి గారు చేసుకుంటే భావ ఆశయాల్లో ఆదర్శాల్లో జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి గారే అమ్మాయి గారే రాము నా కొడక నీ అవ్వ తల్లి చెక్క ఒక్క దెబ్బకి సొచ్చు కొబ్బరికాయ నెలరాళ్ళట్టు నీ తల నెలరాల్పోవాలరా సరే యాదే నీ అవ్వ నీకు శుభవార్త చెబుతాను ఇట్లా రాయే శుభవార్త ఇయ్యాలి కత్తికే ఆ రాము గారి తల బలైపోతే నిజమేనా తల్లి చెక్క గంగానమ్మ సంబరంలో గుడ్డి మేక పీక తెగినట్టు తెగిపోద్దే ఆ రాము గారి తలకాయ్యా కోసం తన ప్రాణాలు ఇచ్చే రాముడు దేవుడురా అట్టాంటి దేవుడిని చంపి పాపం మూట కట్టుకోకరా అడిదేవుడేటే ఊళ్ళో పెద్దోళ్ళ పాలిటి తెయ్యవాడు ఆయన్ని చూసుకునే కాదు నన్ను ఎంటుకు మొక్కని తీసుకురావు అడు చస్తే నువ్వు చచ్చినట్టు నన్నే కట్టుకు తీరుతావు నువ్వు రాముని సంపనని మాట ఇరా అవునురా అందరి కోసం అన్ని వదులుకున్న రాము మహానుభావుడురా గుడిసెల్లో ఉన్న మనం గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపత్రయపడాన్ని చంపడం దారుణంరా మన పాలిట దేవుణ్ణి మనమే చంపడం తప్పురా తప్పు రాము నేను చెయ్యకురా నీకు చేతులెత్తి మొక్కుతాను నేను చెయ్యకురా మా దేవుడు నేను చెయ్యొద్దురా నీకు నా మీద మనసు ఉంది మనవాడాలనుంది అవునా నేను నీటి దాన్ని అవుతాను నువ్వు ఇక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయరా ప్రమాణం చేయి అట్టగేనే అట్టగే నీకంటే ఆడి చావు ఎక్కువ కదే నాకు నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది మీరిద్దరు కూడా దంపతులైనారు కలకాలం పిల్ల బాబులతో హాయిగా జీవించండి ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని మేమంతా చచ్చాం అనుకున్నావా మాట మాత్రమైనా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో నాకు తెలుసు బావా అందుకే నేను చెప్పలేదు నీకు తెలియదు బావా భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు మనసిచ్చినవాడు
పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు. నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను. బావా, నువ్వు రావాలని, నన్ను దీవించాలని నేను కోరుకున్నాను. వచ్చేసావు. పెద్ద మనసుతో నన్ను దీవించు బావా. అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి. అది కోరి చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సినే ఉంది. చూడు, ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబుర్లాగా చెప్పడం మానేకే. ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. చల్లగా నూరేళ్లు హాయిగా బ్రతుకు. నేను కూడా చూడాలి. తప్పని తప్పని తప్పని. పెళ్లి జరుగుతుందా? పెళ్ళైపోయిందా? అమ్మయ్యా, ప్రతిపోయావు. ఆలస్యమైతే నీకు కూడా నా కర్మే పట్టేది. అవునే, ఆడదానికి మొగుడంటూ ఒకటి తోడు లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు. ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా? 5 రూపాయలే. ఏటా దొంగ చూపు, బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నా కేసేట చూపుని కళ్ళు కాకులు పొడవా. లేకపోతే ముండ పౌషం. మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు, ఆ పెంటై గడి మీద చూపించు. ఇదిగో లచ్చింది, ఇలాంటి పెళ్ళం దొరికింది. ఇకనైనా లత్తు కోరుకోవాలని మాని బుద్ధిగా ఉంటే ఆ పోచన తల్లి చల్లగా చూస్తుంది. ఊరే తలుపులో యాలదీయాల పెళ్లి రోజు అడిగినోడికి అడిగినట్టు పోసిపారా నీకెందుకో? దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా? ఊరికే వదిలే. రే బెటర్గా సొక్కా వేసుకుంటే సోక్గా ఉన్నావురా. సొక్కా సంగతి నీకెందుకు? కానీ ముందు సొక్కయ్యరా. ఒరే, ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఇంటికాడ సొక్కుంది పోరాదురా. నీ ఎవ తలిసాక నా పిల్లని సుఖంటావురా నా కొడక. ఏమిటి, యాది భద్రయ్యని పెళ్లి చేసుకుందా? అవునమ్మాయ్య గారు, ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే, భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అమ్మాయి గారు. నువ్వా? అన్నం తిని బావా. కొత్త పెళ్లి కూతురువి, ఇలా వచ్చావేంటి? కొత్త పెళ్లి కూతురునైనా నీకు పాత యాదినే బావా. నీకు తిండి ధ్యాసే ఉండదని నాకు తెలుసు బావా. అందుకే నేను పరాయి దాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను. బావా, నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను. ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను. తినే బాబా, అందరు తినేవాళ్ళి. శాఖ కట్టుకున్న పెళ్ళం కోసం గూడెం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట. చూడు, ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కుక్కబెడతా. 5 నిమిషాల్లో వచ్చేయాలా, లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా. నువ్వు కష్టపెట్టుకునేటో మాట చెప్తానే. నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావా? అది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే. అవునే, అది ఆ భద్రయ్య ఒట్టు మూర్ఖుడు, మంచివాడు కాదు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని నా కోరిక. యాది నువ్వా? ఏమిటి, కొత్త పెళ్లి కుదరవరా? ఈ మధ్య రావటం మానేసా? ఒకడికి పెళ్ళాన్ని అయిన తర్వాత ఇది వరకులా రాలేను కదా అమ్మాయి గారు. మీతో ఓ మాట చెప్దామని వచ్చాను. ఏమిటిది అమ్మాయి గారు? బావ 10 మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు. అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు. నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని.
కానీ బావకి ఇప్పుడు నేను లేనుగా. కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. చచ్చే ఏమిటి అది ఊరుకో చూడు. అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు. అటువంటి మనిషికి తోడుగా ఉంటాం, అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం. ఇక నుంచి రాము బాధ్యత అంతా నేనే చూసుకుంటాను. సంతోషం అమ్మాయి గారు, సంతోషం. బావుకి మీరు తోడుగా ఉండాలి. దీపం లాంటి బావుకి, ఊపిరి లాంటి చౌరు మీరు అవ్వాలి. ఆ దీపం అందరి కోసం ఎలగాలి. ఎల్లొస్తాను అమ్మాయి గారు, ఎల్లొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళకు నేను అందంగా కనిపించటం లేదా? అయితే ఇంకే ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆల్టికి నన్ను కొనేసుకో. ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే నిన్ను కన్నది కూడా ఆడదేరా? దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా. నువ్వు అసలైన మొగాడి అయితే ఆ పెంటై గడి పనిపెట్టు, లేదా ఆడదాన్ల చేతులు గాజులు తొడుకో గాడిద. మళ్ళీ నా కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు, ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉద్దరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాగోయాలంటే పెద్దవాళ్ళకు బుద్ధి చెప్పు, అప్పుడే ఊరు బాగుపడుతుంది. ఎవరా అమ్మాయి, మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. ముసలయ్య, ఏం మొహమాట పడకు, పూర్తిగా తాగి. బాబు తమరంతా అభిమానంగా పిలిచిస్తున్నారు, చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. ఈ పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు, ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి. నీ కూతురు గాలు నీలు ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు. ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీలు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిలిచి వచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంటయ్య ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడ్డం లేదు? ఆ భూమి మీద నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. అది కాస్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు, దాని బతుకు అన్యాయం అయిపోద్ది బాబు. అవునరా కన్న తండ్రివి, నువ్వు ఆలోచించాలి. నీ కూతురు పెళ్లి విషయం బొటకనేలు ఉంది కదా అని నొక్కేసి అప్పట్టు పోయావు. ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంతలు తల్లమంటావా? ఏడు రాఘవయ్య బాబు, తవరు దేవుళ్ళు అటోరు, తవరైనా చెప్పండి బాబు న్యాయం. ఎవరు పిచ్చోడా, దేవుడు కూడా పద్ధతుందిరా. మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు, ఉన్నోడని లేనోడని. మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి, కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి, లేనోడు చచ్చే వరకు లేనోళ్ళలాగే ఉండాలి. అది ధర్మం, దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం. ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. ఏమిటే అంచేత ఆ 2 కుంటల భూమిని మన పెంటగా రాసే కాణం కాగితం సిద్ధం చేయ్యా బాబుగారు. ఊరికే బాధపడిపోకరా, దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పోడు కావచ్చు, నేనేమి లేనోడు కావచ్చు. ఇదిగో ఆడు వచ్చే జన్మలో కోడిగా పుట్టొచ్చు, మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే సాహుకారుగా పుట్టొచ్చు. నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బిక్కారు నా కొడుకుగా పుట్టొచ్చు, ఎవరికి తెలుసు. బావు పెంటయ్య బావు, వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, వడ్డీ లేకుండా ఇస్తాను. ఒక 50 రూపాయలు పరాశకాలకి టైం కాదు. కన్నగారు కాగితాలు రాము, ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు? ఇవి కాగితాలు కాదు పెంటయ్య, పేదవాళ్ళ జీవితాలు తగలబెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు. చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి నువ్వు వెళ్ళిన అబద్ధాలు. ఇవి ఉండడానికి వీల్లేదు. ఒరే రామో, ఏమిట్రా నీ పొగరు? చాలా కాలంగా గమనిస్తున్నాను, ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు. ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాళ్ళ ముందే కాగితాలు చింపుతావా? ఒరే ఎత్తేస్తా ఎత్తేస్తా భస్మాసురావు తరవెత్తి.
కూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య. ఇచ్చిన అప్పులకి వడ్డీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చి ఈ పెంట ఇది దౌర్జన్యం. ఆ పెంటైను సమర్థిస్తూ తప్పుడు తీర్పులు ఇచ్చే నీది దౌర్జన్యం. ఒరే పెంటయ్య, మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా. 5 రూపాయలకు ఆడదానుకునే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయిరా. ఒరే, మీలాంటి మాయదారు మనుషులు పని పట్టడానికి ఇన్నాళ్ళకి సరైన ఒకళ్ళు వచ్చాడు. దేవుళ్ళాంటి మా రాముడు మీ అందరు పని పడతాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు, మీ మీద జాలి చూపించేవాడు ఉండడు. ఏమిటయ్యా పెంటయ్య, నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది. ఆ గొడవ వదిలేసేవయ్యా. అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుకు మొక్క కంటే హీనంగా తీసి పారేశాడా రాముగారు, అందుకు నేను ఎక్కువ బాధపడుతున్నా. స్టాప్ ఇట్ పెంటయ్య, స్టాప్ దట్ నాన్సెన్స్. ఈ రాఘవయ్య కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెల్ని నేలమట్టం చేసేస్తాడు. అవును బాబు, రాఘవయ్య గారు ఆడంటూ భద్రయ్య గారు వచ్చి గూడెల్లో అందరికి చెప్పాడు. వారం రోజులుగా నేల పని కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తాడంట. చూసావా రాము, వీళ్ళు ఎంత దారుణమైన కొడి కట్టారు. బాబు, రేపటి నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి బాబు? మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. కనిపించుట లేదు. జంబులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు. గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు. నాయన ఎమ్మెల్యే, నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము. నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము, కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది. ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు. ఏమయ్యా రాఘవయ్య, అయ్యా ఊరికి సర్పంచివి, జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి, నేను నేను నీకు కనిపించట్లేదు. కళ్ళు కూడా పెట్టుకున్నావు, కనిపిస్తున్నానా లేదా? తమరు కనిపించకపోవడం ఏమిటండి, ముస్తాబైన ముసలి గంగిరెద్దులాగా దర్జాగా కనిపిస్తున్నారు. కనిపిస్తున్నారా? వారానికి ఒకసారైనా కళలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న వినాయకులా కనిపిస్తారు. మరైతే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని పేపర్ లో ప్రకటన ఇచ్చింది ఎవరు? మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 జరగదు. చెప్పండి 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 జరగదు. ఈ పని చేసింది ఆ రాము గారేనండి, సందేహం లేదు. ఎవరా రాము? మున్నాళ్ళేండి గూడెంలో రౌడీ వేధవ, ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు, మాలాంటి పెద్ద మనుషులను అవమానపరుస్తున్నాడు. ఇది పేపర్ లో తమను కూడా అవమానపరిచాడు. ఎవడా రౌడీ వేధవ? రౌడీలకి రౌడీని, గుండాలకి గుండాని, బందిపోట్లకు బందిపోటిని ఎవరు వాడు? నన్ను చూపించండి. పదండి పదండి, రండి సార్ రండి. ఇదేనండి, ఇదే ఆ రౌడీ గాడు, వాడికి వత్తాస పలికి ఆ వెధవలంతా ఉండే అర్జునవాడు. మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదా? మీరు వెళ్ళి తేల్చుకురండి, మేమే తేల్చుకుంటాం. అయితే ఏమిటిది, ఎవరు కనిపించట్లేదే? ఎక్కడ నా ప్రజలు? ఎక్కడా? నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు. నేను వచ్చి కనబడితే నాకెవరు కనిపించడం లేదు. ఎవరా రాము? రాము అనేవాడు ఎక్కడ? ఎక్కడున్నాడు వాడు? స్వాగతం ప్రజాప్రతినిధులకు, సుస్వాగతం. ఎవరు నువ్వు? మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని, ఈ గూడుపు వాడిని, పేరు రాము. నువ్వేనా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది? మరి ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను, ఎవరు కనిపించలే? ఎందుకు కనిపించాలి? మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు, వాళ్ల కష్ట సుఖాలు మీకు కనిపించలేదు. అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి? కూడు గుడ్డ లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు, వాళ్ళెందుకు మీకు కనిపించాలి? దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు, వాళ్ళెందుకు మీకు కనిపించాలి? మీరు ఉద్ధరిస్తారని కనిపించాలా? మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా? చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు, ఏ పూట గంజి తాగుతున్నారు, ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని, తమ పేదరికాన్ని 4 తాటాకుల కింద దాచుకున్న అమాయకులవి. వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు. మా గోడును మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు. మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. శభాష్ రాము శభాష్, ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా పోటీ నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే చిచ్చి 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 అసహ్యం వేస్తుందయ్యా. సభా లక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను, ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను.
చిన్నవాడువైనా నాకు పెద్ద బుద్ధి చెప్పావు. ఇహ నిజాలు నేను కూడా నీట్ అయిపోయినాయా, నీ భావాలు నా భావాలు ఒకటే. చూడు తాత, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో గౌరవించు, దాని రెక్కలు పెట్టుకుని నేను వచ్చేస్తాను. చెల్లమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమన్నా నాతో చెప్పుకో, నేను నీ తోడు పుట్టినవాడిని అనుకో. రేయ్ బుద్ధిగా, నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా నేను హైదరాబాద్ వెళ్ళి నీకు బిస్కెట్ పంపిస్తాను, బాగా చదువుకో. చదువుకు నా ఎంత వాడు వాళ్ళు. చూడవయ్యా రాము, నేను కూడా ఒక గుడిసేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేటండి బాబు, ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు, గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు, వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెర్మనెంట్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా, మనం అంతా కలిసి దేశమాతకు చెప్తే బాగుంటుంది. భారత్ మాతకి, భారత్ మాతకి. చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి, ఇటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు. ఏంటిది, ఊడో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళకి గడ్డెట్టి వాళ్ళ రోగం కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు, భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసాయా రాజకీయాలు, తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా, ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు, జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసలు పారేయాలి, అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను, ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి, అది రాజకీయం అంటే. తలపాగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది, ఎన్ని ఐడియాలు, ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తలుపులు 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 ఇంకా భోజనం తీసుకురాలేదండి. చూడండి ఎక్కడ ఉన్నాడు. ఒరే తలుపులు చూడు వెంటయ్య, ఎన్నాళ్ళో సర్పంచి రాఘవయ్య కూడా తిరుగుతావు, మొత్తం దోచేస్తున్నాడు, ఆ తినేది ఏదో నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది, నీకు డబ్బు ఉంది, ఓ చరిత్ర ఉంది, ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా పూల సపోర్ట్ నీకు ఉంటది. ఏదో ఉపదేశం చేస్తున్నాడు. హైదరాబాద్ లో కోడుకోరు అదో టైప్ గా చేస్తారట్టుగా. ఎక్కడ చూడు చూడు చూడు, త్వరగా పడ్రిగా కొట్టలేవయ్యా సన్నకి. ఇలా ఇలా చూడు రాఘవయ్య, ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా, నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు కోడి కూర పేత పులుసు కింద మార్చేశాడు. అమ్మ పెంటయ్య, ఇదిగో వాడు వాటం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు, నువ్వు ఇంకొకటికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు. ఓయ్ నా పులుసు అబౌట్ నీకు ఉంటుంది. నీకు కోడి కూర ఉండని చెప్పారు కదా, నాకు ఢిల్లీ కోడి కూర ఉండదు ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళా, ఏవయ్యా సోడాలు. ఎంతసేపు ఒక నిమర్శించడమే పరిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ఏమిటి రాము నువ్వు అనేది? నేనండం కాదు మాస్టర్, అందరి అభిప్రాయం చెప్తున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి. నిజమే మాస్టారు, మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది, మన ఊరికి ఉపకారం జరుగుతుంది. మా అందరి బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పంతులు గారు. అవును బాబు. మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్లా, ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే. కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది? నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అన్నమాట. ఎత్తేస్తా ఎత్తేస్తా, ఎన్నిక అవసరం తర్వాత నేను అమాంతం మింగేస్తాను. జాగ్రత్త ఎత్తాయి, నువ్వు అక్కడవే ఎత్తగలనుకుంటున్నావేమో, నేను ఎత్తగల అవతారం. ఏవెత్తుతావయ్యా అవతారం? ఏవెత్తుతానా, జనం 10 మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్లా రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గాడు ఇట్లా గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో, ఓట్లేయడం కాదు కొత్త మీద చల్లకాయలు పడిపోతాయి. చూద్దాం చెప్పు వెళ్ళి, నా కూతుర్ని ఒకసారి కాదు 100 సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు, నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు. చూడు తమకు ఏం చెప్పు, పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు. అలాగే అలాగే చెప్తాను. ఇది ఈ గొంపకి రావడం ఇదే ఆఖరిసారి. పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్ వచ్చుకోగా. పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయా, నీకున్న చెడ్డ పేరు నీకు తెలీదు. నాకు తెలుసు, నీకన్నా నాకు మంచి పేరే ఉంది. రాము కాసేపట్లో వంట అయిపోతుంది, నువ్వు భోంచేసే వెళ్ళు. ఈ పనులన్నీ నేను ఎత్తనేసుకుని ఎందుకు శ్రమ పడ్డం? ఇందులో శ్రమే ఉంది రాము, ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు? ఏమంటాను బాబు,
నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నానంటాను. రాఘయ్య గారు, రాము, కులం మతం ఆస్తి అంతస్తు అనే పొరలు కంపి బ్లైండ్ విధానం అయిపోయినాయా? చిచి చిచి చి, నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుందయ్యా. చూడు, ఇక నుంచి ఆ మహాత్మాగాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను. బాబు, నా కూతురు నేను ఇంటి పని పాచి పని అన్నీ చేసేస్తాను. ఇవి అయిపోయాక నీ బట్టలు ఉతికేస్తాను, తర్వాత అంట్లు తోమేస్తాను, తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా. అంతే కదా రాము, నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను. నాన్న, మీరు చెప్పేది అవునమ్మా. ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు. అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. పెళ్ళైతే పెళ్ళైతే చెరలాడు కన్నుల సైగల గోదావరి ఒడ్డున గోగల్లో పోచిన వెన్నెలలో కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో హృదయాలు కదవుల్లో ఎరుపెక్కు ఏకాంత వేళల్లో బలపు పులకెంతలో వయసు గిలిగెంతలో వింటైన సొగసుల వేడుకలు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు నూరేళ్ళు. పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు. కలలన్నీ కలబోసి వెలసిన ఈ పంచవటిలో ఇల్లాలు నేనై ఇల వేల్పు నీవైన కోవెలలో కలలన్నీ కలబోసి వెలసిన ఈ పంచవటిలో ఇల్లాలు నేనై ఇల వేల్పు నీవైన కోవెలలో సిరిమూవ రవళుల మరి పిలుచు
నీకంటే నాకు బాగా తెలుసులేవా. చూడు అసలు ఓట్లు అన్ని గూడెంలో ఉన్నాయి, గూడెం ఓట్లు హిట్లర్ రాఘవయ్య పాకెట్ లో ఉన్నాయి. ఎలాగో ఎలాగా ఆ రాము నాకు కాబోయే 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 అల్లుడు. అల్లుడా? అవును, ఇప్పుడు నేను మామవతారం ఎత్తుతాను. నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి. నాకే ఓట్లు వేయమంటాడు, వాళ్ళు తప్పకుండా వేస్తారు. సో మన సర్పంచం అవుతాం. కనుక బోర్డులకి రంగులకి బఠానీలకి వేరుశనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు. ఏం చేసుకోకు, కమాన్ టెల్ మీ. నువ్వు ఇప్పుడు టెల్లలేవు. అమ్మ రాఘవయ్య, ఇలా చూపిస్తున్నావా నీ ఎట్లా రాజకీయం? సరే మామ అవతారం ఎత్తావు కదా, ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టేయాలో నాకు తెలుసు. చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ని గెలిపించాలి. రాము, ఎంతకాలం నువ్వు చెప్పినవని నిజం అనుకుని నమ్మాం, అందరినీ ఉద్ధరిస్తావు అంటే నిజం అనుకున్నాం. మా కోసం నువ్వేం చేయలేవని అర్థం అయిపోయింది. ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు? సొమ్ములున్న పెద్దంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని మాకు తెలుసు. ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావని తెలుసు. లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు, కానీ గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు. నువ్వు గొప్పింటోళ్ళు కల్లడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే. నోరు ముయ్యడ్డా కుళ్ళు మొత్తం వాళ్ళారా బావా, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి గారిని చేసుకో, నువ్వు వీళ్ళ మాటలు వినకు. నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని. ఏంటి వాళ్ళు చెప్పేది గాడిద గుడ్డు? తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చూస్తున్నావు. చాలే, ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం అయిపోవడానికి నేను ఒప్పుకోను. యాది, నువ్వు పెళ్ళైన దానివి, పరాయి వాడి భార్యని, 10 మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు, బాగుండదు. వెళ్ళిపోయాది, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఏంటంది, నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్ల కాక మనలో కూడా చేసుకోవచ్చుగా. తోటోళ్ళ కోసం తామద్రిపడేవాడివి, నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో, అప్పుడు నిన్ను మేము నమ్ముతాం. చదువుకున్నాడివి, ఇక్కడే ఎవరినన్నా చేసుకుని ఉద్ధరించొచ్చుగా. అందరికీ బతుకునివ్వాలనుకున్నోడి, మన గూడెలో ఎవరినో ఒకరిని చేసుకుని బతికి వచ్చుగా బాబు. అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా? నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? వద్దు బాబు వద్దు, నేను పూజకు పనికొచ్చే పోవను కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు? వద్దు.
నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనుకు. ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది. ఏడవే ఇంకా ఏడు, బాగా ఏడు. కానీ ఏడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే, నీ బాబు నలుగురిలో అవమానించాడు నేడు. నీ కోసం మానం మర్యాద ఉచ్చ నీచ మర్చిపోయి వాడి గుడిచెకెళ్ళాను. చీపురు కట్టతో ఇల్లంతా తుడిచాను. చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలేను. ప్రేమించిన నిన్ను తలవంచి నన్ను మర్చిపోయి పెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిన దాన్ని కట్టుకుంటాడా రాస్కెల్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టిన ఆ పాడుబడులు అడుగు పెట్టినా మీ ఇద్దరిని తుపాకీతో కలిసిపారేస్తాను. జాగ్రత్త. పాపలు మీరు క్లాస్ కెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయారే? లక్ష్మి టీచర్ రాలేదు మాస్టర్. రాలేదా? ఏ మీరు పాడైపోయారంట కదండి, పెళ్లి చేసుకుని చెడిపోయారంట కదండి. లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి రానన్నారు మాస్టర్. లక్ష్మి, లక్ష్మి నీతో ఒకసారి మాట్లాడాలి. పదరాము బయటికి వెళ్ళి మాట్లాడుకుందా. లక్ష్మి స్కూల్కి రాలేదే? ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నా? నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివి కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను. ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా. కానీ నా లక్ష్మి అందరూ ఆడవాళ్ళ లాంటిది కాదు. నా ఆశయాల్లో ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది లక్ష్మి. మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది, మర్చిపోయావా? గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను. కానీ నేను బాధపడేది నా కోసం కాదు, నీకోసం. లక్ష్మి. అవును రాము, నువ్వు నన్ను చేసుకోపోవడం వల్ల నేను దురదృష్టవంతురాలి. కానీ నీలిం చేసుకుని నువ్వు ఎందుకు దురదృష్టవంతురయ్యా? నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా? లక్ష్మి నీళ్ళు చెడిపోయింది కాదు, దుర్మార్గుల స్వార్థానికి బలైపోయిన అమాయకురాలు. నిజమే రాము, దానికి జాలి చూపించచ్చు కానీ నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా? జాలి చూపించడం ఎవరైనా చేస్తారు, కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను. లక్ష్మి మొదటి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా, ఏదైనా చెప్పడం కాదు చేసి చూపించడమేనని. రాము నువ్వు ఒక యోగిలాగా, ఒక మహానుభావులాగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయా. కానీ నేను ఇంకా మామూలు మనిషిని, అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము. లక్ష్మి కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గడపడం గొప్ప విషయం కాదు, చాలా మంది చేస్తున్నారు. కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి. అవును లక్ష్మి, నువ్వు యథాప్రకారం స్కూల్కి రావాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి. నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము. నీలి బాబు, ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ సందేహిస్తావు ఎందుకు? ఏమిటో చెప్పు. బాబు నువ్వు ఈ ఊరుకు వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను. ఇంతకాలానికి ఈ ఊరుకు ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను. కానీ
ఇవాళ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు. అవును బాబు, నన్ను చూసి నవ్వే నలుగురు, ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నీకు నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు. నేను చెడిపోయిందాన్ని, నా దిక్కుమాలు బ్రతకేదా, నన్ను బ్రతకనివ్వండి బాబు, నన్ను వెళ్ళిపోనివ్వండి బాబు. నీలి, ఓ విషయం చెప్పరా, నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందని అవుతావు, నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిందని ఎలా అవుతావు? అందులో నీ తప్పేమీ లేదు, నువ్వు శిక్ష పడకూడదు. అవును నీలి, ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని బురదపాలు చేశాడు అనుకో, అంత మాత్రాన దాని విలువ పోదు, మహిమ తగ్గదు. మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం, పూజిస్తాం. ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు, పాపం కూడా. అవును నీలి, నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంటనే పవిత్రమైన మనిషివి. తలపై మోసే శివుడివా, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. అరిటాకు శిక్ష ఏంటి? తప్పు నాది కాదంటే లోకం ఒప్పుతుందా? నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుండా, అది కథే కదా మన కథ నిజం కాదా? అది కథే కదా మన కథ నిజం కాదా? అది నువ్వే కదా, నేను నువ్వే కదా.
అది నువ్వే కదా, నేను నువ్వే కదా, నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీ వాడనుకో. అందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. నాకు తెలుసులేవా రాజకీయం, ట్రాక్టర్ ఎక్కించి జై కొట్టించినంత మాత్రం ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు వీళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడి చేస్తాయి. ఆగు, యదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత శండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు, కుమ్మడానికి కూడా నీ పెజానిక నీ మీదకి రారయ్యా, అదే నీ బతుకు యాదవ. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు నా చింతపండు నా ఉల్లిపాయ నా బియ్యం నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టింది వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ వాళ్ళకి గడ్డెట్టు వాళ్ళ రక్తం తాగేశావు, ఇంకెలా ఉంటుంది విశ్వాసం? రెండు రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్టులు ఇప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో, అవసరమైతే పెట్టే తినేస్తా. నేను తిన్నేవు, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నవద్దు, నా యొక్క ప్రజ చూస్తా. మొత్తం లేచిపోయింది నీ పెజానీకం, ఇప్పుడు చూడు నా పెజాన. ఇక్కడ లేరు, అదిగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏ నాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. దాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసల్లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. రే భద్రయ్య, అయ్యా నువ్వు పనిచేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి, ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు చూడు, మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి. బాబు గారు నార్మల్ అయ్యి ఇంకో 5,000 తీసుకో. అట్టయ్య బాబు సూత్రయ్య కిల్లర్ డై గో. అలాగే మాస్టర్, రేపు ఉదయం ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే బాబు, ఉంటాను మాస్టర్, వెళ్ళి వస్తాను. అసలు అయ్యో ఏ పాపిష్టుడు పనిచేస్తాడండి? అసలు పెద్ద తప్పు జరిగింది, మీరు బట్టలు తీసుకెళ్లి హాస్పిటల్ జరిపిస్తాను. ఏంట్రా దరిద్రపు నా కొడక, నువ్వు చెప్పేది నిజమే? నిజమేనండి, ఆ పంతులు గారి పచ్చడి చేసేసి మీ పై పంచా చెప్పులు అక్కడ పడేసి రమ్మన్నారు రాఘవయ్య గారు, నేను పడేశాను. నిన్నున్నదికయ్యా, నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడివి, నాకే గొంతులు తీస్తావురా నా కొడక. 7,000 రూపాయలు ఇస్తాంటే పై పంచా చెప్పులేటి, నిన్నేసేమన్నా వేసేసి ఉండేవాడిని. నీ యదవ బుద్ధి నా బట్ల రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడన్నమాట. సరే నేను 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు? ఆ పంతులు గారిని బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు. ఇదే ఛాన్స్. ఆ రాముడు గారికి నీళ్ళంటే ప్రాణం, ఆ నీళ్ళు ముండ నువ్వు లేపుకొచ్చాయి, దాని బతుకునే నాశనం చేసేస్తాను. నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా కర్రా దాని ఇంట్లో వదిలిపెట్టు, నేను చూపిస్తాను నా అవతారం. ఎల్లు అట్టాగే మర్యాదగా నీలమ్మను ఒక్కేసెళ్ళు, లేకపోతే ఏం చేస్తావే? చంపుతావా? నీ తాడే తెగుద్దే. తోటి ఆడదాని బతుకు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా. నీలమ్మను రక్షించడం కోసం నేను ఎదవముండనైనా ఆనందమేరా. మాటలు పేలక అడ్డులేవే తల్లి శాఖ.
రావుడుగాడు మా బతుకులతో ఆడుకుంటున్నాడే, ఆడి రోగం కుదర్చాలంటే నిన్ను. చూస్తున్నారు, అన్యాయం అయిపోయింది అలా కనిపిస్తున్నానా? ఈ ఊరు నన్ను ఇది రెండోసారి ఆ బలి తీసుకోవడం, రెండోసారి. చూడండి, ఒక్కడు ఒక్కడు ఈ ఊరిని మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే 100 దుష్టశక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడరా? మీ అందరికీ తెలుసు, చెడిపోయి ప్రాణం లేని మనుషులా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళంటే ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు. అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారా? ఒరే, ఒక దిక్కు మాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నీచులు బ్రతుకున్నంత కాలం ఊరు బాగుపడదురా, బాగుపడదు. అమ్మా, నీలమ్మ, నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలి వస్తుంది. కనీసం ఇప్పటికైనా మీ తల్లిని చెల్లిని ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి. ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకైనా రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికీ 1,000,000 దండాలు పెడతాను. చూడండి, ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డ నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను, నా మొహం చూపించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి. అతనితో చేతులు కలపండి. అప్పుడు నేను చనిపోయినా మీ అందరి గుండెల్లో 1,000 బ్రతుకుతాను, 1,000 బ్రతుకుతాను. ఈ ఊరి రాక్షసత్వం నీలిని యాదిని బలి తీసుకుంది.
చెప్పేది? అవును బాబు, ఆ రాముడు మండిపడే పరశురాముడిలా అమ్మూరి దగ్గర సోలం తీసుకుని మన చంపడానికే వస్తున్నాడు. రాఘవయ్య, 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 నాకు ఉపకారం చెయ్యి. ఆ రాముడు గారు త్రిశూలం పట్టుకుని చంపడానికి వస్తున్నాడు. నన్ను నీ ఇంట్లో రాసేసి నా ప్రాణాలు కాపాడు. పావుకి పాలు పోయడం, నీకు నీడనివ్వడం నాకే ప్రమాదం. సీ మిస్టర్ పెంటయ్య, నీకు ఆశ్రయం ఇచ్చాడనుకో, వాడు నా మీదకి వస్తాడు. అయినా నా గుమ్మం తొక్కరని ఏదో చాణక్య శపథం చేశావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? కిల్లర్ డై. Oh, my God.
దండం పెడతానండి, మా మాస్టర్ గారిని వదిలేయండి. చూడు బాబు, నేను త్వరలోనే వచ్చేస్తాను. అంతవరకు లక్ష్మి టీచర్ మిమ్మల్ని చూసుకుంటూ పాఠాలు చెప్తుంది. మీరు బుద్ధిగా ఆవిడ చెప్పినట్టు వినండి. లక్ష్మి, నేను లేకపోయినా మనం ప్రారంభించిన ఈ ఉద్యమం ఆగిపోకూడదు. నేను నమ్ముకున్న ఆశయాలు నువ్వు చేపట్టి అందరినీ ముందుకు నడిపించాలి లక్ష్మి. ఆడదాన్ని, నీ బాధ్యత భరించగలనా? నేను ఒక్కదాన్ని పూనుకున్నంత మాత్రాన నీ ఆశయాలు నెరవేర్చగలనా? లక్ష్మి, సాధించాలనే సంకల్పం కంటే పవిత్రమైన పట్టుదల కంటే గొప్ప శక్తి ఏమీ లేదు. ఆ శక్తి నీలో ఉందని నాకు తెలుసు. నేను వచ్చేటప్పటికీ నా ఆశయాలకు నువ్వు అందమైన రూపుదిద్దుతావని నాకు తెలుసు. నేను తిరిగి ఊరొచ్చేటప్పటికీ సాధించిన విజయంతో నువ్వు స్వాగతం చెబుతావని నా నమ్మకం లక్ష్మి. వెళ్ళొస్తాను. న్యాయం కళ్ళు కప్పేసి అంతకుణ్ణి అనే ముద్ర వేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుని చేశారు. అయినా లక్ష్మి నేను అనుకున్నది సాధిస్తుందని, నా లక్ష్యాన్ని నెరవేరుస్తుందని నా ఆశ. నీ ఆశ నెరవేరుతుందని నమ్ముతున్నారా? రాఘవే లాంటి దుష్టశక్తులు నా దారుణమైన ఊర్లో లక్ష్మి గారు విజయం సాధించగలంటారా? మగవారైన మిమ్మల్నే దెబ్బతీసిన ఆ దుర్మార్గులు ఆడదైన లక్ష్మి గారిని వదిలిపెడతారా? పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి మహత్తరమైన విజయాన్నైనా సాధించవచ్చు. దానికి ఆడ మగ తేడా లేదు. లక్ష్మి తప్పక విజయాన్ని సాధించగలదని నాకు తెలుసు. సాధించిన విజయంతో నా కోసం స్టేషన్లో ఎదురు చూస్తుందని నా నమ్మకం. మీ ఆశ నెరవేరాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ అలా జరగకపోతే? అలా జరగకపోతే ఈ ప్రయాణానికి ముగింపు ఉండదు. ఈ యాత్ర నాకే తెలియని గమ్యం వరకు కొనసాగుతుంది. ఏ రాజీ, స్టేషన్ వచ్చేసింది. ఎవరైనా కనిపిస్తున్నారా చూడు. రాజీ, ఎవరు రానట్టుందే? నోర్మి, ఎవరు రాకుండా ఎలా ఉంటారు? సరిగ్గా చూడవే. స్టేషన్లో ఒక్క పురుగు కూడా లేదండి. అదేమిటే పాపం? అయితే లక్ష్మి గారు రాలేదన్నమాట. బాబు, రాముగారు నమ్ముకున్న ఉద్యమం ఇప్పుడు ఆగిపోయి ఉండాలి. చీపాడూరు లక్ష్మి గారిని కూడా అన్యాయం చేస్తుంటారా దుర్మార్గులు? అయ్యో, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో ఏమైపోతాడో అని అది తలుచుకుంటేనే నాకు బాధతో ఏడుపు వస్తుంది. మేమెన్నో ప్రేమ కథలు చదివాం, ఎన్నో సినిమాల్లో చూసాం, కానీ మీలాంటి పవిత్రమైన ప్రేమ కథను కన్నీ వినేయలేము. లక్ష్మి గారు, ప్రేమంటే మనుషులు కలవడం, మనుషులు కలవడం కాకుండా గొప్ప ఆదర్శాలు, గొప్ప ఆశయాలు కలవడం అని మీరు నిరూపించారండి. వెరీ గ్రేట్ లక్ష్మి. ఇంతవరకు నువ్వు కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమం ఏనాటికి ఆగిపోకూడదు. ఎప్పటికీ కొనసాగేలా మనం చేద్దాం. సరేనా? తప్పకుండా. మొదటి పరిచయంలోనే నీ ఆశయాలతో నేను చేతులు కలిపాను. ఓ గొప్ప ఆదర్శం కోసం కలిసిన ఈ చేతుల్ని ఏ శక్తి విడదీయలేదు. మన లక్ష్యం కోసం కృషి చేస్తూ
జీవితాంతం మనిద్దరం కలిసి ఇలా ముందుకు సాగిపోదాం.